ఇక్కడ కరెక్ట్ పాయింట్ బాడీ హైట్ లో వస్తుంది వస్తుంది ఓకే బాడీ డౌన్ అవుతుంది కూడా ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ముందుగా జాకి ఎలా పెట్టాలి, టైర్లు ఎలా లేపాలి, పంచర్ అయినప్పుడు మనం టైర్ని ఎలా విప్ప తీసుకొని ఎలా ఫిట్ చేయాలి, బెల్టులు ఎలా వేసుకోవాలి, ఖరాబ్ అయినప్పుడు కానీ జాకి ఎలా పెట్టుకోవాలని అనే సందేశాలు అయితే అన్న చెప్తుంది ఈ వీడియోలో. చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ఏందండి ఇది బస్ ఇంజన్ ఇంత పెద్దగా ఉంది, చాలా బాగుంది ఇంజన్ అయితే. అబ్బో బీవచ్చగా ఉంది, చాలా పెద్దగా ఉన్నాయి అన్ని ఏ టు జెడ్ పార్ట్స్. ఇది వాల్వో 9400 ఇంజన్ అండి. ఇది ఇంజన్ సిస్టమ్ కొంచెం హెవీగా ఉంటుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి ఇంజన్ పుల్లి అండి. ఇది ఇంజన్ పుల్లి పుల్లి. ఇది ఏసీ కంపర్షన్ ఏసీ బెల్ట్ అనమాట ఇది. ఓకే, ఇది వచ్చేసి వాటర్ పంప్ బెల్ట్ అండి. ఇది వాటర్ పంప్ బెల్ట్. తర్వాత ఇదేమో డైనమా ఆల్టర్నేటర్ బెల్ట్ ఇది. ఈ బెల్ట్ వేసుకోవడం రన్నింగ్ లో బెల్ట్ తెగిపోయినాయి అనుకోండి, మన బెల్ట్ వేసుకోవడం చాలా ఈజీ అండి. బెల్ట్ వేసుకోవడం ఈజీ, చాలా ఈజీ. ఇక్కడ ఉన్నాం కదా, ఇందులో కరెక్ట్ ఒకటి వస్తుంది లెవరు. దీనిలో లెవరు ఇలా ప్రెస్ చేస్తే బెల్ట్ ఓపెన్ అయిపోతుందండి మొత్తం. బెల్ట్ గా తెగిపోయినప్పుడు కానీ వేరే బెల్ట్ మార్చుకోవచ్చినప్పుడు కానీ బెల్ట్ చాలా సింపుల్ అండి తీయటం. ఒకసారి చూడండి, ఇది రాడ్ ఉంది కదా, దీన్ని కరెక్ట్ దీనికి కలపాలి. ఓకే, ఓపెన్ చేస్తే జస్ట్ అంతే, ఇప్పుడు బెల్ట్ లూజ్ అయిపోయింది. ఇక్కడ బెల్ట్ తీసేయండి. ఓ చాలా ఈజీ ఉంది అన్న, అంతే బెల్ట్ వచ్చేసింది. బెల్ట్ వచ్చేస్తుంది, ఇది బయటికి రావాలంటే. ఓకే, తర్వాత ఇది కూడా ఓపెన్ చేయాలండి. సేమ్ ఇదే ప్రాసెస్ దీనికి కూడా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఓపెన్ చేసుకోవటం, ఇక్కడ ఉంటుంది కనెక్టర్, ఇది ఓపెన్ చేసుకోవటం అండి.
ఓపెన్ చేసి ఈ బెల్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ షాక్ అబ్జర్బర్ ఇది బెల్ట్ రావాలి కదా, ఫస్ట్ ఈ రెండు తీయాలంటే ఏయాలన్నా తీయాలన్నా ఈ బెల్ట్ రావాలి. ఇది ఒక బెల్ట్ వస్తే రావాలంటే ఎయిర్ కంప్రెసర్ ఉంటుంది, ఎయిర్ ఉంది కదా, ఎయిర్ లూజ్ చేస్తే షాక్ అబ్జర్బర్ డిలే అవుతుంది, లూజ్ అవుతుంది, అప్పుడు బెల్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ బెల్ట్ తీసుకున్నాక ఈ రెండు బెల్ట్ ఎక్కించుకొని మళ్ళీ ఈ బెల్ట్ వేసి ఎక్కించుకున్నాక ఎయిర్ లోడ్ అయితే మనకి ఈ బెల్ట్ టైట్ అవుతుందండి. ఓకే, రాడ్ వేసుకుని కొంచెం రాడ్ వేసుకుని వచ్చి బెల్ట్ వచ్చేది. చూడండి ఎలా వేస్తున్నాను దీన్ని. లేపన వచ్చి కది లేపట ఇట్లా ఇట్లా అట్లా లేపుకుంటే బెల్ట్ వేసుకోవచ్చు. ఇక ఇట్లా బెల్ట్ ఎప్పుడన్నా తెగినా కానీ మీరే వేసుకుంటారు ఇక రిపేర్ సెంటర్కు మెకానిక్ వోల్వో సెంటర్ కానీ ఈ చిన్న చిన్న వాటికి షెడ్లకి అయితే వెళ్ళరు. ఇక ఈ బెల్ట్ వేసుకునేదానికి వెళ్ళమండి, బెల్ట్ మేమే వేసుకుంటాము. బెల్ట్ సింపుల్ అండి, చాలా సింపుల్, కాబట్టి సామాన్లు ఉండాలి కదా, సామాన్లు లేకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఇది లేకపోతే ఈ బెల్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇదేంటిది ఇదేంటిది ఇదేంటి? స్టీరింగ్ బాక్స్ ఆయిల్ అండి. స్టీరింగ్ బాక్స్ ఆయిల్. ఇది స్టార్ట్ స్టాప్ ఉంటుంది అట్టగా ఇందులోనే. వెనక మనం ముందు స్టార్ట్ చేసినా కానీ ఇక్కడ ఆఫ్ చేసి ఉంటే ముందు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదండి. ఓకే, ఇక్కడ పని చేస్తున్నప్పుడు కొంతమంది తెలియక ముందు స్టార్ట్ చేస్తారు కదా. అవునవును, అందు గురించి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇక్కడ ఆన్ చేస్తేనే బండి సెల్ఫ్ అవుతుంది. ఓకే, లేదండి సెల్ఫ్ అవ్వదు. ఇక్కడ కూడా సెల్ఫ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా సెల్ఫ్ చేసుకోవచ్చు బండి, ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసినా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఉందా స్టాప్ ఉందా? ఇది ఆన్ లో ఉంది, ఇప్పుడు ఆన్ లోనే ఉంది. ఇక్కడ బటన్ నొక్కితే కూడా స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిపోతుంది. చేయొచ్చా? చేయొచ్చు. చేస్తారా? చేసుకోవాలంటే ఆ బటన్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది. ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేయాలంటే ఆ బటన్ నొక్కాలి. ఓకే, రైట్. ఇష్టం వెనకాల దీనికి సంబంధించింది వెనకాలే ఉంటుందండి. ఒకవేళ ఎందుకంటే మనం రిపేర్ చేస్తున్నప్పుడు బెల్ట్ చేస్తున్నప్పుడు కానీ తెలియక ముందు స్టార్ట్ చేస్తారు కదా. అవునవును, చాలా చేతులు పడిపోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. అబ్బో, అందుకని ఇక్కడ ఆఫ్ చేసామంటే అక్కడ ముందు నీకు స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అవ్వదు. ఇంకా నీకు వాల్వో ట్రైనింగ్ అయ్యున్న డ్రైవర్ అయ్యుంటే సిస్టమ్ బాక్స్ ఉంటుంది, దానికి ఆ బాక్స్ లో ఇంజన్ రూమ్ బటన్ ఆఫ్ అని వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఓకే, అక్కడ చూపెడుతుంది డిస్ప్లేలో. చూపెడుతుంది, ఏది ఒకసారి ఆన్ చేసిన తర్వాత నీకు ఇగ్నిషన్ లో చూపిస్తుంది ఇంజన్ రూమ్ బటన్ ఆఫ్ అని. అప్పుడు ఆఫ్ ఉంటే వెనక్కి ఆన్ చేసుకుని స్టార్ట్ చేయాలి. అదే కనుక ట్రైనింగ్ లేని డ్రైవర్ అనుకోండి అది అర్థం కాదు మెసేజ్. అవునవును, ఇక అక్కడ సెల్ఫ్ చేస్తానే ఉంటాడు, అక్కడ రావద్దు ఎలక్ట్రీషియన్ పిలుచుకోవడం అన్న ప్రాబ్లం ఏంటో చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ చూస్తే చిన్న బటన్, ఇది ట్రైనింగ్ అయిన డ్రైవర్ కి తెలుస్తుంది అండి, వేరే వాళ్ళకి తెలియదు. జీరో ఉంటే ఇప్పుడు ఆఫా? జీరో ఉంటే ఆఫ్, వన్ లో ఉంటే ఆన్ లో ఉన్నట్టు. ఓకే, వన్ లో ఉంటే ఆన్ లో ఉన్నట్టు, జీరో లో ఉంటే ఆఫ్ లో ఉన్నట్టు. ఇట్లా ఇట్లా అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్, రైట్ సైడ్ ఏమో ఆన్. చాలా బాగుందండి ఆ సిస్టమ్. తర్వాత పగలంతా మనం ఇంజన్ ఆఫ్ చేసి ఉంటాం కదా, పగలంతా మనం ఇంజన్ ఆఫ్ చేసి ఉంటాము. అవు, సాయంత్రం రాగానే స్టార్ట్ చేస్తాం, సాయంత్రం కానీ మధ్యాహ్నం చెప్తే స్టార్ట్ చేస్తాం. అప్పటికి బస్సు కనుక ఎయిర్ దిగిపోయి ఉంటే స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది బాగా వేడిగా ఉందో స్టార్ట్ చేయగానే ఏసీ ఆన్ చేస్తారు. ఏసీ ఆన్ చేస్తారు. ఏసీ ఆన్ చేయకూడదు, దీనికి చేయొద్దు. అట్లా చేయకూడదు, చేసామనుకోండి చూపించండి. ఎయిర్ అంతా దిగిపోయి ఉంటుంది కదా, షాక్ అబ్జర్బర్ వీక్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఈ వీక్ అయిపోయిన తర్వాత ఏమైందంటే బెల్ట్ అంతా లూజ్ కొట్టి బెల్ట్ ఓపెన్ అయిపోతుంది, విడిపోతుంది. అబ్బో, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి, వాళ్ళు డ్రైవర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ బండి స్టార్ట్ చేసిన 5 మినిట్స్ కి ఎయిర్ ఎక్కుతుంది. ఎయిర్ ఎక్కాక ఈ షాక్ అబ్జర్బర్ టైట్ అవ్వడం వల్ల నీకు ఈ బెల్ట్ టైట్ గా ఉంటుంది. ఒకవేళ స్టార్ట్ చేసిన వెంటనే ఏసీ ఆన్ చేశారనుక ఏ దిగ్గర దిగిపోయి ఉంటే స్టార్ట్ చేసి ఏసీ చేస్తే మటుకు బెల్ట్ కంపల్సరిగా లూజ్ అయిపోయి ఓపెన్ అయిపోతుందండి. ఎప్పుడు దీనికి ఎయిర్ ప్రెజర్ ఉండాలి. ఎయిర్ ప్రెజర్ ఉంటే మీకు టైట్ ఉంటుంది, ఎయిర్ ప్రెజర్ లేకుండా ఉంటే లూజ్ గా ఉంటుంది బెల్ట్. సాయంత్రం వరకు ఇది లూజ్ అయిపోతుంది. ఇప్పుడు సాయంత్రం ఎయిర్ దిగిపోతే మనకి లూజ్ అయిపోతుందండి. ఎక్కిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత 5 మినిట్స్ ఎయిర్ లోడ్ అయిన తర్వాత అప్పుడు ఏసీ కంపల్సరీ ఆన్ చేసుకోవాలి, కంపల్సరీ ఏసీ గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే అన్నయ్య, మరి ఇలా ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఇక్కడ మనం పోసుకుంటాము. ఓకే, ఇది వచ్చేసి గేజ్, గేజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎంత చేసుకోవచ్చు ఇంజన్ ఆయిల్ గేజ్? ఓకే, ఇది మినిమం మాక్సిమం ఉంటుందని తెలిసిందే ఇది. ఓకే, ఇంజన్ ఆయిల్ పోసుకోవడానికి అండ్ ఇది కూలెంట్ వాటర్ అండి. ఇది కూలెంట్ వాటర్, కూలెంట్ వాటర్, కూలెంట్ వాటర్ పోసుకుంటే మనం మాక్సిమం మినిమం ఉంటుంది, మినిమం ఇక్కడ వరకు ఉండాలి, మాక్సిమం ఇక్కడ వరకు ఉండాలి. తర్వాత ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అండి. ఓకే, ఇది స్కూల్ ఓపెన్ చేస్తే ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ అవుతుంది. ఓకే, బెల్ట్ వేసుకొని చూసారు కదండి, చాలా సింపుల్, అదే పరిపాటు ఉండాలి, తెలిసి ఉంటే కనుక వేసుకోవచ్చు, సింపుల్, చాలా సింపుల్ వేసుకోవచ్చు. ఆ బెల్ట్ తీయాలంటే ఇక్కడ లెవర్ బెట్ ఓపెన్ చేయాలండి. ఈ బెల్ట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ లెవర్ ఉంటుంది, ఇక్కడ ఉంటుందండి. ఓకే, దీంట్లో బెట్ ఓపెన్ చేస్తే ఇది రోలర్ బైక్ కింద జరుగుతూ ఉంది కాబట్టి నీకు బెల్ట్ లూజ్ అవుతుంది, అప్పుడు వస్తుందండి. ఓకే అన్న.
ఇక్కడ కరెక్ట్ పాయింట్ చెక్ చేసుకుని జాకి పెట్టుకోవాలి. పాయింట్ కరెక్ట్ చేస్తే బాడీ దిగిపోద్ది, ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సైడ్కి వచ్చిందంటే బాడీ ఖరాబ్ అయిపోద్ది కూడా, ఆ అవకాశం కూడా ఉంటుంది అట్లాంటిది. ఇది వచ్చేసి బాడీ హైట్ లో వస్తుంది, ఒక 6 inches వరకు హైట్ లో వస్తుంది. ఓకే, బాడీ డౌన్ అవుతుంది కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఓల్డ్ మోడల్ వచ్చేసి డౌన్ అవ్వదు. ఓకే, లేటెస్ట్ BS6 అయితే అప్ అవుతుంది, నార్మల్ గా ఉంటుంది, డౌన్ కూడా అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనం జాకి పెట్టే విధానం నేర్చుకుందాం అండి. ఓకే, జాకి పెట్టడం చాలా సింపుల్ అండి. ఓకే, బండి కింద దూరం అవసరం లేదు, కష్టపడే అవసరం లేదు, సింపుల్ గా ఇక్కడ కూర్చొని జాకీ లేపి టైర్ లో స్పాన్ తోటి మామూలు అది చాలా సింపుల్ గా ఓపెన్ చేయొచ్చండి. ఒకసారి ఇక్కడ కూర్చొని జాకీ లేపే విధానం చూపిస్తా చూడండి, తేలిగ్గా, చాలా తేలిగ్గా. ఓకే, చూద్దాం. జాకీ పెట్టి బండి హై వీల్స్ పైకి లేపాలంటే ఫస్ట్ బండి స్టార్ట్ చేయాలండి. ఓకే, స్టార్ట్ చేసి ఈ బటన్ ఉంది కదా, ఒకసారి చూపించండి. ఈ బటన్ బాడీ హైట్ బటన్ అన్నమాట. ఓకే, ఈ బటన్ హైట్ తీసుకోవాలండి. బటన్ ఆన్ చేస్తే హైట్ తీసుకోండి, హైట్ అవుతుంది. హైట్ అవుతున్నప్పుడు చూపిస్తాను కదండి మీకు. ఓకే, చాలా పైకి వచ్చింది అన్న ఆటోమేటిక్ గా. టైర్లు అయ్యి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది, చాలా ఈజీ ఉందండి. ఇది సరిపోతుంది, మీరు చూసారు కదా హైట్ జాకి టైర్లు వండితే మీకు సరిపోతుంది. ఓకే, టైర్ వచ్చేస్తుంది, ఇంత మంది ఉంటే చాలు. వీల్ ప్యాడ్ లోపు తీసుకుంటూ టైర్ ఓపెన్ చేసుకోవచ్చు, సేమ్ యాజ్ యూజ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ జాకి తీసేస్తాం చూడండి, జాకీ తెచ్చగానే మీకు టైర్లు అంతా నార్మల్ అవుతుంది. సింపుల్ ప్రాసెస్ అండి, జాకీ లేకపోవడం వాల్వ్కి చాలా ఈజీ, బండి తోరాల్సిన అవసరం లేదు. కంతరాటు కష్టపడి చేయాల్సిన పని కూడా ఉండదండి, చాలా సింపుల్ అండి. జాకీ వచ్చేసింది, జాకీ కూడా వచ్చేసింది, ఈజీ అంతే. ఎక్కడ టైర్ పంచర్ అయినా కానీ ఈ విధానం చేసుకుంటే సరిపోద్ది. ఇంకా బాబా కిందికి వచ్చేసింది అన్న ఆటోమేటిక్గా. టైర్ ఒకటి తీసుకొచ్చారు కదా, 10 నిమిషాల్లో టైర్ ఓపెన్ చేసి టైర్ వేసుకోవచ్చు, ఎందుకు కష్టపడే పని లేకపోతే. ఎందుకంటే దూరాల్సిన అవసరం, లారీ ఎందుకంటే వాటి ఉన్నాయి కదా, కార్ నుంచి మెయిన్ కన్నా కదా, కింద దూరి జాకి మూవ్ చేయటం, ఎన్ని ఉంటుంది ప్రాసెస్, పాయింట్లు ఉంటాయండి. ఇక్కడ తీయాలన్నా ఇదే పాయింట్, తర్వాత ఆ టైర్ తీయాలన్నా అక్కడ పాయింట్ ఉంటుందండి. అక్కడ మూవ్ చేస్తే 2 టైర్లు ఎగుస్తాయి. సేమ్ ఫ్రంట్ కూడా ఉంది, ఫ్రంట్ లో ఒక పాయింట్ పెడితే అక్కడ ఫ్రంట్ మీద వచ్చేస్తుంది. సేమ్ బండి కింద దూరాల్సిన అవసరం లేదు, వాళ్ళు సిస్టమ్ అది చాలా బాగుంది.